లాక్డౌన్ నిబంధనలు సడలింపు కాగానే అభివృద్ధి పనులు మళ్ళీ వేగవంతం అవుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యథాతథంగా అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించబడ్డాయని, అయితే కరోనా వైరస్తో కాసింత ఆలస్యం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. సడలింపే అడ్డం అని, ఆ తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. శుక్రవారం రోజున కోదాడ నియోజకవర్గ పరిధిలో మునగాల మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించతలబెట్టిన 72 పడకల గృహాల సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొత్తం దాదాపు 324 లక్షల రూపాయల నిధులతోనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, వాటన్నిటి కూడా నిర్మాణాలుగా శంకుస్థాపన చేసుకున్నాం. వాస్తవానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కరోనా వల్ల కొంత ఆలస్యం అవుతూ ఉన్నాయి. కొంత సిబ్బంది లేకపోవడం, కార్మికులు కూడా ఇతర రాష్ట్ర కార్మికులు లేకపోవడం వల్ల కొంత వెనుకబడుతున్నాయి. అయినప్పటికీ కూడా వీటిని వేగం పెంచాలని, పట్టణాలలో మౌలిక వసతి కల్పన ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య కావచ్చు, రోడ్లు డ్రైనేజీల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి గౌరవ మంత్రివర్గకి కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రివర్గ కేటీఆర్ గారు అనేక చర్యలు తీసుకుంటున్నందుకు భాగంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇక్కడెక్కడ ఇంకేం పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా సాధించడానికి పూర్తి చేసినందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం ఈరోజు చూసినప్పటిలో కూడా 24 లక్షల రూపాయలతో ప్రారంభం చేసుకున్నాం.